ఈరోజు పోడు భూముల పట్టాల విషయము చాలా పెద్ద సమస్య రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇదే సమస్య పదే పదే వస్తుంది అని ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు పోడు భూముల పట్టాలను మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు తెలంగాణలో పోడు భూముల పట్టాలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు అది కూడా ఖమ్మం జిల్లాలోనే లక్ష ఇరవై వేల ఎకరాలకు కేవలం ఖమ్మం జిల్లాలోనే పట్టాలిచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎన్నికలప్పుడు చెప్పిన మాట పోడు భూముల సమస్య నాకు తెలుసు నేను పరిష్కరిస్తాను అవసరమైతే నేనే వస్తాను నా అధికారులతో వస్తాను కుర్చీ వేసుకొని వచ్చి నేను పరిష్కరిస్తాను అన్నాడు కేసీఆర్ గారు అన్నాడా పరిష్కరించాడా మరి కేసీఆర్ గారు ఎందుకు పరిష్కరించలేదు ఎందుకు పరిష్కరించలేదు పరిష్కరించడానికి కుర్చీలు వేసుకోవడానికి లేవనా లేకపోతే పరిష్కరించే మనసు లేకనా ఎందుకమ్మా ఓట్లు వేయించుకున్నాడు పని అయిపోయింది రేవు దాటేదాకే ఓడం వల్లన్నా రేవు దాటినాక పోవడం అర్థమవుతుందా తల్లి ఇక్కడ బయారం బయారము ఫ్యాక్టరీ ఇక్కడ వస్తే వేల మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి ఇది విభజన హామీ విభజన హామీ ప్రకారము ఇక్కడ బయారం ఫ్యాక్టరీ పెట్టాలి ఆ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత వేల మంది ఉద్యోగాలు వేల మంది బిడ్డలకు ఉద్యోగాలు కల్పిస్తే ఈ ప్రాంతమంతా వీళ్ళంతా ఆర్థికంగా బలపడతారు అన్నది కాన్సెప్ట్ కానీ కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు బీజేపీ పార్టీతో డివైట్లు పాడుతూ హాయిగా ఆడుతూ పాడుతూ ఉన్నాడు కాబట్టి ఏ ఒక్కరోజు దాని గురించి ప్రశ్నించలేదు ఈ రోజు వరకు ఇక్కడ ఫ్యాక్టరీ రాలేదు అంటే దానికి కారణం కేసీఆర్ గారికి అధికారం వచ్చిన తర్వాత ప్రజల గురించి ఆలోచన లేదు ఉండదు అసలు ఎంతవరకు ఉండదంటే ఈ ప్రాంతంలోనే బయారం మండలంలోనే అబ్బాయి పేరేంటమ్మా ఈసం వెంకటేష్ నారాయణపురం గ్రామమేమో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వాడు పాపం పంచాయతీ పనుల కోసం సొంత డబ్బులే పెట్టి మళ్ళీ ఆ డబ్బులు రాక అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఉత్తరంలో ఇదేమన్నా ఉద్యోగమా ఇది బానిసత్వము నా నేను అప్పుల పాలైపోయాను నా అప్పులు ఎవరు తీర్చాలి ఇప్పుడు అని ఆత్మహత్య చేసుకున్నాడు అది ఈరోజు ఇక్కడున్న వాస్తవం ఇదే బయరాం చెందిన బిడ్డ ఉద్యోగం రాక ముత్యాల సాగర్ ఉద్యోగం రాక పాపం ఎదురుగా వచ్చే రైల్ బండి కింద పడి చచ్చిపోయాడు కేసీఆర్ గారే ఈయన చావుకు కారణమని కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తే బాగుండు అని రాసి పెట్టి చచ్చిపోయాడు అంటే ఇక కేసీఆర్ గారిని ఏమనాలి అలాంటి కుటుంబాలను ఏ రోజైనా కేసీఆర్ గారు పరామర్శించారా రోజైనా ఒక్క రూపాయైనా సాయం చేశారా వాళ్ళ ఆత్మహత్యలు వాళ్ళ చావులకు కారణమే కేసీఆర్ కదా అయినా పట్టిందా ఏ రోజైనా కేసీఆర్ గారికి పట్టిందా కేసీఆర్ గారికి ముప్పై ఐదు వేల కోట్లతో మిషన్ భగీరథ మొదలు పెట్టారు మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా ద్వారా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇస్తామన్నారు అన్నారా మిషన్ భగీరథ కమిషన్లన్నీ మింగేసిన తర్వాత ఇప్పుడు మీకు నీళ్ళు వస్తున్నాయా మీకు నీళ్ళు ఎలాగూ రావు కానీ మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టు చేస్తారు ఎందుకంటే దానిల్లో కమిషన్లు వస్తాయి కానీ మీకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు చేయరు ఎందుకంటే దాంట్లో వాళ్ళ కమిషన్లు రావు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమాలు చేయరు ఎందుకంటే దాంట్లో వాళ్ళ కమిషన్లు రావు చేసేదల్లా కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు పెద్ద పెద్ద మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ కాకతీయ ఇలాంటివి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తే వాళ్ళకు కమిషన్లు వస్తాయి వాళ్ళు దోచుకోవచ్చు వాళ్ళు దాచుకోవచ్చు ఇదే జరుగుతుంది మన తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలే ఉన్నారమ్మా కానీ ఐదేళ్లలో ఎన్ని కార్యక్రమాలు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేశాడు ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం పెట్టాడు మహిళలకు రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చాడు ఆ రోజు మహిళలు ఆ డబ్బులు తీసుకొని చిన్న వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలపడ్డారు ఈరోజు ఆ పరిస్థితి ఉందా మీకే వడ్డీ పడుతుందని చెప్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేద విద్యార్థులు చదువుకోవడానికి పెద్ద పెద్ద చదువులు ఎంబీబీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు చేశారు పైసా ఖర్చు లేకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా లక్షణంగా చదువుకొని ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారు పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు దాంతో ఎంతమంది పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నారు నలభై ఆరు లక్షల మందికి నలభై ఆరు లక్షల పేదవాళ్ళకి పక్కా ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళ పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు పోడు పట్టాలైతేనేమి అసైన్డ్ భూములు ఇవ్వడం అయితేనేమి ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి కదా ముఖ్యమంత్రి అంటే అలా పరిపాలన చేయాలి కదా ముఖ్యమంత్రి అంటే అలా ఆలోచన చేయాలి కదా మరి ఇప్పుడు ఉన్నాడు కేసీఆర్ గారు ప్రజల గురించి ఆలోచన ఉందా ప్రజల గురించి ధ్యాస ఉందా ఎంతసేపు రాజకీయాలే వాళ్ళ కుటుంబానికి తప్పితే ఈ ప్రభుత్వం ఎవ్వరికీ మేలు చేయలేదు ఇది ఈరోజు వాస్తవం కేసీఆర్ గారు ఏ వర్గాన్ని మోసం చేయలేదమ్మా రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడు లేకపోతే నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు పోడు పట్టాలిస్తానని మోసం చేశాడు మూడెకరాల ఇస్తానని మోసం చేశాడు ఎస్టీలకు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఉందా కేసీఆర్ గారిని మించిన మోసగాడు ఉన్నాడా ఏడుస్తాండ్రు చదువుకున్న వాళ్ళు ఏడుస్తాండ్రు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈ రోజు హమాలీ పని చేస్తున్నారు లేకపోతే ఆటో తోలుకుంటున్నారు లేకపోతే పత్తి బీగడానికి పోతున్నారు లేకపోతే ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు లేకపోతే పదివేల రూపాయలకు ప్రైవేట్ గా ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు అమ్మ మీ అందరికీ అర్థమవుతుంది వీటన్నిటికీ కారణం కేసీఆర్ గారే ఈ రోజు రైతులు ఇంతగా అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న మహిళలు ఖర్చులన్నీ పెరిగిపోయి బతుకు భారం చితికిపోతున్నా వీటన్నిటికీ కారణం కేసీఆర్ గారే మీ అందరూ మీ అందరూ సమయం వచ్చినప్పుడు ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం అమ్మా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి ఆయుధం వస్తుంది అమ్మా ఆలోచించి ఓటేయండి మీకోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే వాళ్ళని ఎంచుకోండి పాలకులు మంచివాళ్ళు అయితేనే ప్రజలు సంతోషంగా ఉంటారు పాలకులు మంచివాళ్ళు కాకుండా స్వార్థ అయితే ఇలాగే ఏడుస్తుంది ఈరోజు మన తెలంగాణ ఏడుస్తుంది బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ ఇదేనా బంగారు తెలంగాణ కనీసం రైతు పండించిన పంట కొనుగోలు చేయడానికి కూడా పైసలు లేవంటున్నారు ఈరోజు ఆరోగ్యశ్రీకి పైసలు లేవు ఫీజు రింబర్స్మెంట్ కి పైసలు లేవు రుణమాఫీకి పైసలు లేవు మహిళల వడ్డీలకు పైసలు లేవు ఆకలికి పంట నష్టపోతే పంట నష్టపరిహారం పంట బీమా ఇయని దిక్కుమాలిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీ అందరూ మీ అందరూ అమ్మ ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారిని నమ్మి మోసపోయారు మంచోడు మంచోడు అంటే మంచం మోసపోకండి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కేసీఆర్ గారు కొత్త హామీలు కురిపిస్తాడు కొత్త మాటలు చెప్తాడు గారడి మాటలు చెప్తాడు మిమ్మల్ని బోల్టా కొట్టిస్తాడు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు ఈసారి దళిత బంధు అంటాడు ఎస్టీలకు బంధువు అంటాడు బీసీ బంధువు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు నమ్ముతారా ఏమా కేసీఆర్ గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా గాడి దగ్గర రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మీరు నమ్ముతున్నారు అర్థమవుతుందా తల్లి ఈసారి నమ్మకండి అమ్మా కేసీఆర్ గారి వల్ల మన రాష్ట్రం అప్పులు పాలైపోయింది అప్పులు పాలైపోయింది చితికిపోయింది ఈసారైనా ఈసారైనా మిమ్మల్ని మీ గురించి ఆలోచించే వాళ్ళని ఎంచుకోండి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డను నేను మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది బాపు పేరు మీద వైఎస్ఆర్ పేరు మీద మా జెండాలో వైఎస్ఆర్ బొమ్మ ఉంది మా పార్టీ పేరులో వైఎస్ఆర్ పేరుంది ఆయన సంక్షేమ పాలన వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పార్టీని పెట్టాం మీ అందరూ ఆశీర్వదించండి బాపు చేసినట్టుగా వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ మేము తిరిగి తీసుకొస్తామని రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా అమ్మా మీ అందరూ ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీ అందరూ ఆశీర్వదించండి కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీదనే ఉండేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేటట్టు మేం చేస్తాం చదువుకోవాలి అనుకున్న బిడ్డలకు ఉచితంగానే చదువు చెప్పిస్తాం ఆరోగ్య ఆరోగ్యశ్రీని మళ్ళీ బ్రహ్మాండంగా మేము అమలు చేస్తాం ఆశీర్వదించండి ఇంట్లో ఒకరికి కాదు ఎంత మంది అర్హులుంటే ఎంతమంది వృద్ధులుంటే అంత మందికి పెన్షన్ వచ్చేటట్టు మేం చేస్తాం మీరు ఆశీర్వదించండి పోడు పట్టాలు ఇస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మరొకసారమ్మా మరొకసారి పెద్దమ్మ చెప్పినట్టు మీ పనులు మానుకొని మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని వచ్చారు అమ్మా నా కోసం సమయం చేసుకొని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది